ఏటవాలిడే నువ్వు పంకజేటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గుడ్డ హాకట్లేదు తెలుసా? ఈ విషయం తయారీ చేసిందనుకో నీ బొందిలో పేన హుసేను. మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం, ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే. ఆ మాత్రం మనకు తెలియదు, లేడు కాబట్టి వచ్చా. ఏడు మంది అని చెప్పేవారో సీన్గా. ఇది కాలడు ముందుకుండానే చెప్తున్నాను, అందరిలోకి పెద్ద నేనే కాబట్టి నేనే ముందు. అలా ఎలా కుదిరితే, కావాలంటే సీట్లు వేద్దాం. నర్మైండే, మనం వచ్చింది ఆ పనికి కాదు. పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. అయితే టీవీ ఎత్తుకురాడానిక? అవునరా సీత, స్కూల్ టీవీ కావాలండి. అల్లడే అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనపడకుండా మారు యాసం వేసుకుని వచ్చేవాడిని కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు, నోరు మూసుకుని పదాస్తాను గాని లోపలికి ఎలా వెళ్ళడం? ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు? పంకజం పడుకుంది, రెండు నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. అల్లుడు నువ్వేనా? నేనే చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటే ఒకటి. లైట్ చేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ అది అక్కడి నుంచో లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవడం వేరు, ఈ లేచిపోవడం వేరు. మళ్ళీ టీవీ ఎత్తుకో. లేచిపోవడం వేరు, లేచిపోవడం వేరు అంటే రెండు ఒకటే కదా. ఎంతవరకు ఉందండి? ఉండే ఏం చేస్తున్నారా? అదే బావా, టీవీ ఎత్తుకుతున్నా. నాలుగు పలకలుగా ఉంటుంది టీవీ. టీవీ వంటింట్లో ఉంటుందా? మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లెడిపోతున్నాయి. గ్రైండర్ పని వస్తుందని సాయం పట్టేస్తున్నా. నేను నిన్ను సాయం పడతా. టీవీ ఎత్తుకో. అలాగే గుడ్డోళ్ళు అలా గుద్దేవారా? ఈ చీకట్లో చూపున్నా లేనట్టే ఉందిరా బాబు. సర్లే రే, అక్కడ టీవీ లేదు, అక్కడ లేదు, నువ్వు అటెళ్ళు. పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా. మిడుకుట్లేసుకుని చూస్తావాలా? పూర్తిగా చూడాల. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఇయ్యదావా, దొంగ ఖర్చు కూడా. భలే ఉంది. అయ్య బాబు, టీవీ లేదు, నా బొచ్చు లేదు, దేని కొలతలకు నా టేప్ ఎక్కడ సరిపోతుంది? నేను శివుడు. దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. పట్టాయిల రింగ్ జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయి వాడే అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా, వెళ్ళమని వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకజానికి మేము ఏడు అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక్క స్వర్గం ఎక్కడో ఉంటుంది అంటారు, కానీ ఇక్కడే ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో పంకజం. పంకజం పంకజం, ఐ లవ్ యూ. ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను, అది నెంబర్ వన్. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు, అది నెంబర్ టూ. వచ్చింది వచ్చింది, పడుకుంది. మీరు అలా
తయారు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు నాకు కర్మ మాత్రం బాగా చేసి అందరికి భోజనాలు బాగా పెట్టు భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపోకు నేను పడుకోలేదు అదే నా మీద పడుకుంది బాగుంది కదా అనుకున్నాను బండది బాగా బరువుగా ఉంది అల్లుడు మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు తయారు మొత్తానికి టీవీతో బయటపడ్డారా అల్లుడు టీవీ తీసుకెళ్లి డైరెక్ట్ గా సీతకి ఇచ్చేద్దాం ఇప్పుడు ఇస్తే దొంగతనం చేశాం సీతకు తెలిసిపోతుంది చేసినదే కదా ఆ విషయం సీతకు తెలియదుగా ఇప్పుడు తెలియపోయినా రేపొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా అయితే ఒక పని చేద్దాం టీవీ మీద ఇది పంకజ ఇంట్లోది కాదు అని రాసేద్దాం నోరెత్తే అంటే నాలుగు గదిరించి ఆపరేషన్ చేసేస్తాను ఓ పని చేద్దాం ఏంటది టీవీకి రంగేద్దాం నేనేస్తాను ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి నీ పనిలేదని చెప్పి రోడ్ మీద దుకాణం పెడతావు నా టేప్ నీ మోల్తాడు అలా ఆంజనేయుడు మరి రంగేంటి పిడలు మొక్కడు నువ్వు అద్దానికి ఎవరన్నా రంగేస్తారా ఏంటి మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకుని మొత్తం రంగమని చెప్పింది రాత్రి అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు యదవశాను యదవశానండి పెట్రోల్ తోడు అలాగే ఈ దెబ్బతో మొత్తం క్లీన్ అయిపోద్ది అంటే పెట్రోల్ పార పోస్తాడే రా యదవా ఏంటి ఇలా వచ్చారు మీ ఊరి చివరి ఒక కెమికల్ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం దానికి పంచాయతీ ప్రెసిడెంట్ గా మీ పర్మిషన్ అవసరం ఏంటే చుట్టుపక్కల సానా ఊళ్ళుండగా మా ఊళ్ళోనే ఎందుకు కట్టడం ఏ ఊళ్ళోనూ మాకు పర్మిషన్ లేదండి కారణం ఏంటో మేము కట్టేది కెమికల్ ఫ్యాక్టరీ దాని వల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు వాటర్ పొల్యూటే పంటలు పండకపోవచ్చు ఫ్యాక్టరీ పొగ వల్ల ఊరి జనానికి అనారోగ్యం కలగచ్చు దీనికి పర్మిషన్ ఇవ్వాలంటే ప్రతి ఊర్లోనూ ప్రెసిడెంట్ కి అపోజిషన్ ఉంది ఒక వర్గం ఒప్పుకుంటే ఇంకో వర్గం ఒప్పుకోవట్లేదు ఇక్కడైతే అధిష్టానం మీరే అపోజిషన్ మీరే సరే మరి నాకేటి ఈ 25 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుని ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి అడ్వాన్స్ ఓకే కానీ ఫైల్ మీద సంతకం పెట్టడం మాత్రం ఇప్పుడు కుదరదు పంచాయతీ ఎలక్షన్ కి నోటిఫికేషన్ పడింది ఎలక్షన్ అవగానే పెడతా పని మొదలెట్టండి అంటే ఈసారి కూడా తమరే కదండి ప్రెసిడెంట్ పగల తర్వాత రేతి రావడం ఎంత కాయమండి ప్రతిసారి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇంక రోజుగా ప్రెసిడెంట్ అవడం ఎంత కాయమండి అయితే మమ్మల్ని వర్క్ మొదలెట్టండి మరలా అనుకోకండి మేము వర్క్ స్టార్ట్ చేస్తే కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు కదా నాకు ఒబ్బిడి ఎక్కువ అనవసరంగా మాట్లాడను మీ పని అయిపోతుంది బయలుదేరండి హాయ్ సీత రాజేష్ ఎప్పుడొచ్చా వచ్చి 2 రోజులు అవుతుందిరా వచ్చి 2 రోజులు అయితే నన్ను చూడడానికి ఇప్పుడే రావడం ఊళ్ళోకి రాగానే నీ దగ్గరికే బయలుదేరండి ఇంతలో నాన్నగారు పొలం పనులు అవి అప్పచెప్పారు అందుకే కొంచెం అంతేనా లేక నిన్ను మర్చిపోయావా నిన్ను మర్చిపోవడమా నెవర్ కలిసి మాట్లాడుకుని చాలా రోజులైంది పద ఇంటికి వెళ్దుపోరా ఏటాలడు ఇందాక నుండి చూస్తున్నాను ఏదో పోగొట్టుకున్నట్లా కనబడుతున్నావు అవును మరి పోగొట్టుకున్నాడు కదా ఏటది ఉదయం ఉదయం అంటే నువ్వు డల్లగా ఉండడానికి గల కారణం సీత అన్నమాట అవునరా సీత విషయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది ఏం చేద్దాం అంటారు బావా సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి ఏంటది సీతని ప్రమాదం నుంచి కాపాడాలి నీ తొక్కలో ఐడియా సీతకు ప్రమాదం ఎలా వస్తుంది అది అనుకోగానే ప్రమాదం వస్తుందా మనం కల్పించాలి సీతకి ఏదైనా ప్రమాదం కల్పించి దాంట్లో నువ్వు సీతను రచించావు అనుకో సీత నిన్ను ప్రేమించేస్తుంది పని అయిపోద్ది ఏ రాజా ఓ టీయో పాలు రే నరిసిగా టీలో పాలు ఎడగపోతారు కదా మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకు రా పాలు నాకు కాదురా తీసుకో అల్లుడు ఐడియా రేపు గుళ్ళో నాటకం వేస్తున్నావు అందులో రాములో రేష వేస్తాను మరి రాములూరు మెళ్ళ పాము ఉండాలి కదా రాములూరు మెళ్ళ పాము ఏంటండి రాములూరు కాదు కృష్ణుడు అనబాయి రాముడు అన్నాను అట్ అన్నారు చెప్పండి బాగుంది
ఎంతకైతే వారికి ఏ పాము కావాలంటే కట్ల పాము వార పాము నీటి పాము మలుగు పాము పెసర పాము ఏ పాము ఏ అక్కర్లేదు గాని అనకుండా ఉంది ఉంటే ఎవరా ఈయన మింగెత్తది పొద్దున జీలాగా బయటకు వస్తాడు నోరు మీనరా తాస్ పాము కావాలి కూరలు తీసిందా కూరలు తీసిందండ కడుపుతో ఉన్నదిరా డెలివరీ చేసి పంపిస్తావు నీ అదొకటి నువ్వు కూరలు తీసిందయి సరేనన్న రేపు రెడీ చేసి ఉంచుతాను ఇంటికి వచ్చి పట్టుకెళ్ళనే రాజా బిల్లు ఎంత అయింది రూపాయలు పావుకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా సరేనన్న రే బాబాయ్ ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా రేపు నువ్వే చూస్తావు కదా బావా పిల్లలు ఇరగ చదివేస్తున్నారు ఇదే మంచి టైం వదిలే ఇదిగో పావు అంటే నాగ దేవత అంచేత దండ పెట్టుకుని మరీ వదులు అబ్బ ఒక లీటర్ పాలు తీసుకురా అభిషేకం చేసి వదులు నిన్ను అల్లుడు నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో సీతను ఇంకే ఎందుకు వచ్చింది కూడా కింద పెట్టి దండం పెడదాం బొట్టిదారు ఏట్రా కామ్గా దండాలు ఎడుతున్నారు ఏదైనా పాట పాడొచ్చు కదా రగులుతోంది మొగులి పొదా మళ్ళీ చెప్పండి రెండొకట్ల రెండు రెండ్రెల్ నాలుగు పర్లేదు రోజు మాకు అలవాటైతే వదిలే నాన్న ఆ జైళ్ళరామ వస్తా గూట్లో కొట్టేసాను వారు నా కొడుకు ఎంత పని చేసినారా ఆ గూట్లు ఎట్టిన పావుకి ఏ సొంత తినదు మరేం పర్లేదు కూరలు తీశారు కదా ఏం పర్లేదు ఏం పర్లేదు సీత నీ జోలు కొత్త ఊరుకుంటానండి అబ్బే చేయగొట్టినట్టు కూడా లేదు అరే అల్లుడు మామూలుడు కాదురా మనకి చెప్పకుండా నోట్లో సబ్బులు ఎట్టించుకున్నట్టుగా రాంబాబు గారు రాంబాబు గారు కొంప మునిగిపోనదండ మీకు ఇచ్చిన పావుకి ఇష్టం తినేదో మాలడికి ఏం పర్లేదు కదా రక్తం అమ్మా ఏంటి అలా చూస్తున్నారు హాస్పిటల్ తీసుకెళ్దాం డాక్టర్ సీనుకేం పర్వాలేదు కదా పర్వాలేదండి పది నిమిషాల్లో మెలకు వస్తుంది మీరు ముందుగా నోటితో విషం తీకపోయింటే చాలా ప్రమాదం జరుగుండేది సీను వస్తాను డాక్టర్ అలాగే ఈరోజు మా సీను గారు బతికారంటే అంతా మీ పుణ్యమే అవును మీరను ఈ జన్మలో తీర్చుకోలేవమ్మా నువ్వు నిజంగా మా అల్లుడి ప్రాణాలు కాపాడిన దేవతవమ్మాండి సీను మీకు ఎంత స్నేహితుడు నాకు అంతే కావాల్సిన వాడు ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమనండి ఎందుకు ఇవన్నీ స్కూల్లో పిల్లలు కంగారు పడతారు నేను వెళ్తాను అలాగే ఎలా ఉందరా సీను కొంచెం మగతగా ఉందరా నన్ను క్షమించాలుడు ఓ యదవడి ఇచ్చి నీ ప్యానాల మీదకి తీసుకొచ్చాను ఊరుకోమావా ఇలా జరుగుతున్న నువ్వు నాకు కలగన్నావా అయినా ఇప్పుడు ఏమైంది సీత ఇక్కడికి రాలేదా ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది బావా నీకేం కాలేదని తెలుసుకున్నాక వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఇప్పుడు వెళ్ళిపోతే ఏమాలుడు తొందరలోనే సీత నీ లైఫ్ లోకి వైఫ్ గా వచ్చేస్తుంది అర్థం కాలేదా సీత నన్ను ప్రేమిస్తోంది నిజంగానా అని మీతో చెప్పిందా
లవ్ విషయాలు చెప్పక్కర్లేదు, చూస్తే తెలిసిపోద్ది. అవును బావా, ఆ అమ్మాయి నిన్ను కావాల్సిన వాడు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది తను నిన్ను లవ్ చేస్తుందని. ఎరా అందుకేగా నోటితో విషయం తీసి మరీ నిన్ను కాపాడింది. అవును సీన్గా, అలా తీసేటప్పుడు ఒక్కొక్కసారి తీసేవాళ్ళకు కూడా ప్రమాదం, అయినా లెక్క చేయకుండా నిన్ను కాపాడిందంటే తను నిన్ను ప్రేమిస్తున్నట్టేరా. అందుకే వెంటనే వెళ్ళి ఇంగ్లీష్ లో అదేదో అంటారే, ఏంటి అది? అదే యూ లవ్ మై ఐ లవ్ యూ అని చెప్పి నాలుగు ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడాడు. ఇది సపోజ్ చూసుకో నువ్వు కానిచ్చే. ఇంకా ఆలోచిస్తావేటాడు, అబ్బులు గారు చెప్పాడు కదా చేత నేను కావాల్సిన వాడు ఉందని, అంటే నిన్ను ప్రేమిస్తుందని అర్థం. అల్లుడు ఇక నీ జీవితం అంతా రంగులే రంగులు రంగులే రంగులు.